జయవీరుడిగా మన ముందు వెళ్ళుచున్న మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ ప్రభువు పేరిట స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువమన్నా యొక్క ముఖ్య అంశము మన నిబంధన ద్వారా కలుగు బలము. దీని ధ్యానార్థమై మనము ఆది కాండము 17వ అధ్యాయము 7వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై యుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధన నిత్య నిబంధనగా స్థిరపరచెదను అని చదువుచున్నాము. క్రీస్తునందు ప్రియమైన దేవుని జనమ, దేవుడు మొట్టమొదటిగా చేసిన నిబంధన అబ్రహాముతోనే అని మనము పైన చెప్పబడిన వాక్యమును బట్టి గ్రహించగలము. దేవుడు తాను చేసిన నిబంధనను బట్టి దానిని నెరవేర్చుకొనుటకును అబ్రహామును ఎంతో హెచ్చించి ఆశీర్వదించి సమస్తమైన కార్యములలో తోడుగా ఉండెను. అబ్రహాముతో స్థిరపరిచిన నిబంధనను బట్టి భూలోకమంతటిలో అందరికంటే అతనిని ఎక్కువగా హెచ్చించెను. మనము ఆదికాండము 9వ అధ్యాయము 13వ వచనములో గమనించినట్లయితే, మేఘములు నా ధనసును ఉంచితిని, అది నాకును భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును అని చదువుచున్నాము. జల ప్రళయమునకు తరువాత తిరిగి ఆ విధముగా జరుగుటకు అనుమతించనని నోవాహుతో యెహోవా నిబంధన చేసెను. ప్రియమైన వారలారా, ఆ దేవాది దేవుడే తాను చేసిన నిబంధనలో అంత నమ్మకముగా ఉన్నట్లయితే, మరి దేవునిచే సృష్టించబడిన ధూళి వంటి మనము దేవునికై చేసిన నిబంధనలలో ఇంకా ఎంత నమ్మకముగా ఉండవలయును? మనలో అనేక మంది దేవునితో, ప్రభువా నేను ఈ విధముగా ఉండెదను, ఈ విధముగా నా జీవితమును మార్చుకొనిదను అని అనేకమైన నూతన తీర్మానములతో దేవుని సన్నిధిలో నిబంధనలు చేసేదము. అయితే ఎంతమంది మనము చేసుకున్న నిబంధనలలో నమ్మకముగా ఉండి ఉన్నాము లేక ఉంటూ ఉన్నాము? మనము దేవునితో చేయు నిబంధనలలో ఎంత స్థిరముగా నిలకడగా ఉందుమో అదియే మన ఆత్మీయ జీవితములో ముందుకు సాగిపోవుటకు, ప్రతి శత్రువుని జయించుటకు, మార్గ మధ్యములోనున్న ప్రతి ఆటంకమును జయించుటకు మనకు అంతరంగ బలమునిచ్చుచున్నది. సంసోను తన నిబంధనను ప్రతిష్టను కాపాడుకునినంత వరకు అతడొక పరాక్రమవంతుడై ఉండెను, ఎవరును అతని ఎదుట నిలవలేకపోయిరి. ఎప్పుడైతే తన నిబంధన బ్రద్దలు చేసెను, అప్పుడు అతను సామాన్య మనుష్యుని వలె మారిపోయి అతి త్వరగా తన శత్రువుకు లొంగిపోయెను. క్రీస్తునందు ప్రియమైన వారలారా, నిబంధన ద్వారా కలుగు జీవమిచ్చు బలమును ఒక దేవుని బిడ్డ పొందుట మాత్రమే కాదు, కాని స్వయముగా దేవునిలో ఉన్న ఈ నిబంధనను కాపాడుకుని స్వభావము ద్వారా కూడా బలమును దేవుడు రాబట్టుకొనుచున్నాడు. ఆదికాండము 1వ అధ్యాయము 1వ వచనమును చదువుము. అక్కడ దేవునికి అని ఉపయోగించబడిన ఎలోహిం అను పదము ఎల్ మరియు అలాహ్ నుండి వచ్చినది. ఎల్ అనగా బలము లేక బలవంతుడు, అలాహ్ అనగా ఒక నిబంధన ద్వారా విశ్వాస్యతను చూపుట అని అర్థము. కావున ఎలోహిం అను పదమునకు తన నిబంధనకు విశ్వాసనీయుడైయుండి బలమును పొందువాడు అని అర్థము. నిబంధనను కాపాడు దేవుని యొక్క స్వభావము ఆకాశమును భూమిని కలుగజేయగలిగెను. దేవుని బిడ్డలమైన మనము మన నిబంధన కాపాడుకొని స్వభావము ద్వారా మనము ఒక పూర్ణమైన పరలోక జీవితమును మరియు ఒక పరిపూర్ణ భూలోక జీవితమును కలుగజేయగలము. అనగా మనము నిబంధన కాపాడుకొని జీవితమును భద్రపరచుకొనని ఎడల పరిపూర్ణమైన రీతిలో
దీనిలో మన ఆత్మీయ జీవితమును కాని మన భూలోక జీవితమును కాని కట్టుకొనలేము. అనేకులు దేవునితో తాము చేసిన నిబంధనలలో నమ్మకముగా లేకపోవుటను బట్టి తమ సొంత జీవితములని గందరగోళము చేసుకొనుచున్నారు. కావున మనము హెచ్చరిక గలవారమై ఉండెదముగాక. ప్రియమైన వారలారా, మనము హనోకు జీవితమును గమనించినట్లయితే అతడు 300 సంవత్సరములు దేవునితో నడిచినని మనందరికీ తెలియును. హనోకునకు దేవునితో తాను చేసుకొని నిబంధన ఎంత బలము గలదిగా ఉండి ఉండవచ్చును. దానిని బట్టియే ఈ భూలోకములో నివసిస్తూ కూడా దేవునితో తాను చేసుకొని ఉన్న నిబంధనను బట్టి 300 సంవత్సరములు ఈ భూలోకములో నివసిస్తూ దేవునితో నడవగలిగెను. ప్రియమైన దేవుని బిడ్డ, ఒకవేళ నీవును దేవునితో అనేకమైన నిబంధనలు చేయుచు వాటికై నిలబడలేక నీ జీవితములో అలసి సొమ్మసిల్లి ఉండవచ్చును. కాని నీవు ఎప్పుడైతే ఆ నిబంధన మందసమును చేరి నిన్ను నీవు నూతన పరచుకొనెదవో నిశ్చయముగా సొమ్మసిల్లిన అలసిన సమయములలో ఆయన యొక్క పవిత్రాత్మ శాంతిని దయచేసి నీ జీవితములలో తప్పక ఆ ప్రభువు ఒక నెమ్మదినిచ్చిదరు. మన జీవితములలో మనము చేయుచున్న నిబంధనలలో నమ్మకముగా ఉండి తద్వారా బలము మీద బలమును జయము మీద జయమును సంపాదించుకొనుటకు ఆ ప్రభువే సహాయము చేయునుగాక. దేవుడు మిమ్ములను మరియు మీ కుటుంబములను దీవించి కృపచూపి కాచి కాపాడునుగాక. ఆమేన్. Oh,
காரியமுல் தேர்